ప్రపంచం నెత్తిన మరో పిడుగుపడే ప్రమాదం ఉందట. కోవిడ్-19 కన్నా మరింత ప్రమాదకరమైన కొత్త వైరస్ నియోకోవ్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించేంత ప్రమాదకరమని వ్యూహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందగల ఈ కొత్త వైరస్ను దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచం అతలాకుతలమవుతున్న సందర్భంలో మరో అత్యంత ప్రమాదకరమైన వైరస్ బయటపడడం అందరికీ ఆందోళన కలిగించే అంశమే. పైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీస్, కోవిడ్-19 వ్యాక్సిన్లు కొత్త వైరస్ నియోకోవ్ను ఎదుర్కోలేకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం గమనార్హం. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లను మనం చూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు ముందు నుంచి హెచ్చరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఓ ప్రాంతంలోని గబ్బిలాల్లో నియోకోవ్ బయటపడిందని, ఇది కూడా కరోనా వైరస్ వేరియంటే అని వ్యూహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విషయం రష్యా అధికారిక మీడియా సంస్థ స్మూత్నిక్ తన కథనంలో తెలిపింది. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాపిస్తోందట. అయితే దీనిలోని ఒక మ్యూటేషన్ కారణంగా జంతువుల నుంచి మనుషులకు కూడా నియోకోవ్ వైరస్ సోకే ముప్పు ఉందని వారు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల్లోని యాంజియోటెనిస్ కన్వర్టింగ్ ఎంజైమ్ను నియోకోవ్ వైరస్ బాగా వాడేసుకుంటుందట. అయితే గబ్బిలాలతో పోలిస్తే ఆ ఎంజైమ్ను ఏమార్చి మనుషుల శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఈ వైరస్కు తక్కువగా ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నియోకోవ్ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.